సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి తెల్లవారుజామున మంత్రి తలసాని కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ప్రపంచంలో భారత్ ఎదురులేని శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కోయాంకర్ కవిత అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కవిత, ఉజ్జయిని మహంకాళి బోనాలకి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? ఎస్ శ్రీ విద్య, థ్యాంక్ యూ. ముందుగా బోనాల పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, ఎక్కడ ఏ విధంగా ఉన్నా హైదరాబాద్ లో మాత్రం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే బోనం అంటే భోజనం కలిగిన కండ అని అర్థము. అయితే మరి ఆ కుండలో భోజనంగా ఏముంటుంది అని చెప్పేసి అంటే బియ్యము, పాలు, అలాగే బెల్లం, పసుపు కలిపిన భోజనాన్ని ఆషాఢ మాసంలో మనం మామూలుగా చూస్తుంటాం. ఆడపిల్లలందరూ కూడా తమ అమ్మవారింటికి వెళ్తూ ఉంటారు. అలాగే గ్రామదేవతలు కూడా తమ అమ్మవారింటికి వచ్చారు అన్న ఒక అనుభూతితో, ఒక ఆనందంతో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ప్రజలంతా కూడా మనం ఇప్పుడే చూడొచ్చు, శ్రీ సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ కి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఆల్రెడీ ఆయన పొద్దున 6 గంటలకే తొలి బోనం సమర్పించారు అమ్మవారికి. ఇప్పుడు మరోసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. నిజానికి బోనాల పండుగ స్టార్ట్ అవ్వడానికి ముందు 3 నెలల నుంచే కూడా ప్రభుత్వము అధికారులతో సమీక్షలు జరిపించి ఉత్సవాలకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అని ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి. ఆయన ఇప్పుడు కూడా ఆలయానికి వచ్చి అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. ఆలయంలో పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే అంశాలకి సంబంధించి అధికారులతో మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వడానికి కూడా అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఆయన దగ్గర ఉండి గుడి లోపల కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే బోనాల పండుగ అనేది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఆనవాయితీ ఆచారమే అయినప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఈ బోనాల ఉత్సవాలని ఇంకాస్త వైభవోపేతంగా జరుపుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి ఈ ఆలయ పరిసర ప్రాంతాలు కనుక మనం గమనిస్తే ఆ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే గుడి ముందు డెకరేషన్ దగ్గర నుంచి గుడి లోపల గర్భాలయంలో డెకరేషన్కి సంబంధించి కానివ్వండి, లేదా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ అవన్నీ చూస్తే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. అంటే గతంలో కూడా బోనాల ఉత్సవాలు జరుపుకునేటప్పుడు హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా ఒకేసారి రావడం వల్ల గంటల కొద్దీ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం లేదు. భక్తుల కోసం సపరేట్ క్యూ లైన్లు, అలాగే విఐపీలు దర్శించుకోవడానికి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి శ్రీ విద్య. రైట్, థ్యాంక్ యూ కవిత.